వికలాంగులు, వృద్ధులు, వితంతువుల పింఛన్ డబ్బులు దోచుకుంటున్న మణికొండ పోస్టాఫీస్ సిబ్బంది రెండేళ్లుగా ఇలాగే చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు. వికలాంగులకు సర్కారు నుండి, వృద్ధులకు 3,016, వితంతువులకు 2,016 రూపాయలు ఇస్తుండగా చిల్లర లేదంటూ ప్రతి పింఛన్దారు నుండి 16 రూపాయలు కొట్టేస్తున్నారు. ఈ మణికొండ పోస్టాఫీస్లో నెల నెల 400 మంది పింఛన్లు తీసుకుంటున్నారు. ప్రతీ నెల పింఛన్దారుల నుండి 400 x 16 = 6,400. రెండేళ్లుగా 24 x 6,400 = 153,600 రూపాయల సొమ్ము కొట్టేశారు. ఈ విషయంపై వివరణ ఇమ్మని పోస్టాఫీస్ ఇన్ఛార్జ్ని అడిగితే సరైన సమాధానం ఇవ్వలేదు. పేరెంట్ని అడిగితే చెప్పనని పేర్కొన్నారు. పైన వచ్చే 16 రూపాయలు ఇవ్వమని అడిగితే మమ్మల్ని సర్వర్ డౌన్ ఉందని, తర్వాత రావాలని ఇబ్బందులకు గురి చేస్తున్నారని బాధితులు తెలిపారు. ఇట్లా 3,016 పది నెలల నుంచి 16 రూపాయలు ఇస్తలేరు. మరి అడగలేవా నువ్వు? చిల్లర లేవంటున్నా. 10 నెలల నుంచి 160 రూపాయలు కొట్టేసి కానీ తగ్గి. మీరు అందరు అడిగితే వాళ్ళు ఇస్తారు. అవు, నేను కొట్టడానికి ఇప్పుడు మంచిగా వచ్చింది కదా, మీకు సంతోషమే కదా. మీరు నాకు విలువలే కదా, నేనే వచ్చిన మీకోసం కొట్లాడినా. ఎంత నీ పింఛన్ వస్తుందా? ఎక్కడ తీసుకుంటావు పింఛన్? మణికొండలో. ఎక్కడ? మణికొండ గవర్నమెంట్ స్కూల్ పోస్ట్ ఆఫీస్లో తీసుకుంటాను. పోస్ట్ ఆఫీస్ ఎన్ని రోజుల నుంచి తీసుకుంటున్నావు? నేను 3 సంవత్సరాలు తీసుకుంటున్నాను. 2 సంవత్సరాల నుంచి కంటిన్యూ తీసుకుంటున్నాను. ఎన్ని పైసలు ఇస్తారు నీకు నెలకి? అంటే 3,000 ఇస్తారు మాత్రం. 3,016 ఇస్తుంది కదా గవర్నమెంట్? 3,016 నాకు ఎస్ఎల్ ఇవ్వట్లేదు అండి. ఎందుకు అడగలేదు? మామూలుగా ఎవరు నాకు సార్వాలు, పెద్ద పెద్ద సార్వాలు వస్తే 3,016 ఇస్తుండే. ఇప్పుడు వీళ్ళు మాత్రం ఇస్తున్నప్పుడు మాత్రమే 3,000 మాత్రం ఇస్తుండే. ఇంతకు ముసలైన కూడా ఉండే, ఆ ముసలైన కూడా 3,000 ఇస్తుండే. ఇప్పుడు ఇంకో అన్న కూడా 3,000 మాత్రం ఇస్తాడు. 16 రూపాయలు అడిగితే ఏమంటారు? 16 రూపాయలు మాత్రమే అడిగితే ఏ చిల్లలేవు చిల్లలేవు పోపో అని అంటుండే. ఇవ్వకపోతుంది మొత్తం. అసలు 2 ఏళ్ళ నుంచి ఇస్తాను. 2 ఏళ్ళ నుంచి ఇస్తలేరు అసలు. ఓకే, అందరికి ఇస్తారా? ఎవరికి ఇస్తలేరు అసలు? ఎవరికి ఇస్తలేరు? ఎంత ప్రజలకు కూడా అడగండి, ఎంత వాళ్ళకి ఇవన్నీ అడగండి, ఎవరు కూడా ఇస్తలేరు అసలు. ఇస్తలేరు. ఏం చేస్తారు మరి పైసలు? మేము వాళ్ళు ఏం చేస్తారు తెలియదు మాకు. మేము అడగలేము కదా, మేము అడగలేం చేయలేము. ఏమంటే వాళ్ళు వెళ్ళిపోయి వెళ్ళిపోయి అంటారు. చిల్లలేవు ఏం లేదు, తెచ్చుకొని చిల్లలు తెచ్చుకునేవి అంటారు. అంతే, ఇవ్వరు కూడా ఇవ్వరు అసలు. ఇవ్వరు కూడా ఇస్తలేరు వాళ్ళు. 10 రూపాయలు ఇస్తలేరు. ఇక అసలు 10 రూపాయలు అసలు ఇవ్వలేదు. సరే సరే, మంచి. మళ్ళీ ఎవరికైనా ఆఫీసర్లకు ఫిర్యాదు చేసినాను? నేను ఎవరికి ఆఫీసర్లకు ఇవ్వని చేయలేను అయ్యా. ఇంకా అంటే ఎవరికి పట్టు, మనకు ఎవరికి పట్టు లేని. మనం ఎట్లా ఒక్కొని ఎట్లా మంచి అంటే ఒక్కొని మనం ఎట్లా చేయాలని. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం జీకే మీడియా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ బటన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి.